చర్చలోకి తిరిగి స్వాగతం గోపాల్ కృష్ణారెడ్డి గారు మీకు పార్టీ నుంచి మీరు ప్రజారాజ్యానికి తెచ్చుకుంటున్నారు దేవేంద్ర గౌడ్ గారు తెచ్చుకున్నారు తమిళ సీతారామన్ గారు తెచ్చుకున్నారు దేవేంద్ర గౌడ్ గారు తెచ్చుకున్నప్పుడు ఏమో రంగారెడ్డి జిల్లాలో చాలా అసమ్మతి చాలా నిరసన అక్కడ ముఖ్యమైనటువంటి శాసనసభ్యులు ఆ సమావేశానికి ఆ చేరికకి హాజరు కాలేదు ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎర్రన్నాయుడు గారు కూడా సమావేశానికి హాజరు కాలేదు బేసిక్ గా మీరు తెచ్చుకున్నది కరెక్ట్ కాదు వాళ్ళు అక్కడ సఫకేట్ అయ్యి మేము మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే మీ తెలుగుదేశం రావాలి విల్ బి కంఫర్టబుల్ ఇన్ తెలుగుదేశం అనే ఉద్దేశంతో వాళ్ళే తిరిగి వచ్చారు ఒకటి రెండు ఆ వచ్చే ముందు వాళ్ళే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అంటే వ్యతిరేకించారంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయిన నిన్న మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం కాంగ్రెస్ కి గాని ప్రజాపాక గాని కోర్టుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేటువంటి మాట కూడా మాట్లాడారు మీరు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాట వాళ్ళు వాళ్ళు వాళ్ళ తర్వాత మాట్లాడుకోవాలి చెప్పినటువంటి వాళ్ళ డిఫరెన్స్ తొలిపినాయి తొలిపినాయి చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అతను కూడా వాళ్ళు పోవడం జరిగింది అవన్నీ కూడా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఉంటాయి పెద్దరావు మీరు ఏమన్నా కొవర్తులుగా వీళ్ళు మమ్మల్ని పంపుతున్నారా తెలుగుదేశం పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఒకటి మాత్రం ఏంటంటే తమ్మినేని సీతారాం మాత్రం పెద్ద కవర్ట్ గాని వచ్చాడు ఎందుకంటే ఇక్కడికి రావడం ఆయన నా శవం మీద తెలుగుదేశం నా శవం మీద తెలుగుదేశం జెండాతో చనిపోతానని శబ్దం చేశాను అందుకే మళ్ళీ వస్తున్నాను అన్నాడు ఆయన పచ్చి అవకాశవాదంగా అబద్దాలు మాట్లాడుతున్నాడండి దేవేంద్ర గౌడ్ గారు కూడా అబద్దాలు మాట్లాడుతున్నారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నారు ఇప్పుడు పీఆర్పీకి పోయిందో లేదు ఒక సాంఘిక సంస్థగా రాజకీయ సామాజిక సంస్థగా ముందుకెళ్తుంది అన్ని ఇష్యూస్ లో మేము వెళ్తాం మాకు ఒక లీడర్ ఉన్నాడు మాకు ఒక క్యాడర్ ఉంది మాకు ఇప్పటికీ 18% ఓటింగ్ ఉంది ఈ రోజు ఆయన 300 మందితో మీటింగ్ పెట్టారు శ్రీకాకుళంలో మళ్ళీ మేము చిరంజీవి గారు మేము వెళ్తే 20,000 మందితో మీటింగ్ పెట్టగలం లేకపోతే 50,000తో పెట్టగలం అది టెక్నికల్ తర్వాత విషయం అండి పొలిటికల్ టెక్నాలజీలో మాకు వీళ్ళకున్నంత డబ్బు పంచడం ఇళ్ళకి తీసుకెళ్లి కవర్లు పెట్టి ఓటుకు 500 ఇవ్వగలిగిన శక్తి కానీ మద్యం సీసాలను ముందే దించి అంత పంచగలిగినటువంటి క్యాడర్ మంచి పట్టుదల కలిగిన క్యాడర్ కానీ ఈ తర్వాత మనుషుల్ని కొన్ని అన్ని పాపం అంత లేదు మాకు అంటే పోల్ టెక్నాలజీ చేస్తే ఈస్ట్ వెస్ట్ లో మాకున్న శక్తికి వీళ్ళు అసలు ఎలక్షన్ చేయలేరు మేము ఒక రౌడీజం తో చేయాలనే ఉద్దేశంతో కాదు మాకు చాలా టెక్నికల్ లోపాలు ఉన్నాయి ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి టెక్నికల్ గా వార్డు దగ్గర నుంచి మెంబర్షిప్ ను డెవలప్ చేసుకోవాల్సిన ఒక 5 సంవత్సరాల వ్యవధి మాకు కావాలి మేము 100 రోజుల్లో అది చేయలేకపోయాం అదొక్కటే తప్పు తప్ప ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు కానీ ఈ పార్టీని ఏదో డిమాలిజ్ చేస్తాం తమ్మినేనితో 300 మంది రాలేదు దేవేంద్ర గౌడ్ 1000 మంది రాలేదు 18% ఓటింగ్ కలిగిన దాన్ని ఒక ఒక మెగాస్టార్ ఇమేజ్ ఇవాళకి ఆసక్తి ఏంటంటే తమ్మినేని సీతారాం గారికి చిరంజీవి గారి శక్తి ఇచ్చాము లేదు ఇంకా ఆయన కళింగుడు అయితే మా తూర్పు కాపులు రకరకాల ఎస్సీల శక్తి ఇచ్చాము ఆయన ఎందుకు ఓడిపోయాడు ఓడిపోయినాడు ఇక్కడ వెళ్ళి మళ్ళీ గెలుస్తాడా అసలు చంద్రబాబు గారు ఒక మాటకు మాత్రం నేను కాంగ్రెస్ సంస్కృతిని ఎదిరించాలంటే తెలుగుదేశం అంటాడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు కదా చంద్రబాబు కాంగ్రెస్ సంస్కృతి ఆయన 20,000 కోట్ల రూపాయల అధికారి అయితే 16,000 కోట్ల రూపాయల అధికారి కదా 3 ఎకరాల పొలం వాడు 16,000 కోట్లకు ఎలా వెళ్ళాడని ఆయన ఎందుకు కమిషన్ లేదు వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి కదా వాళ్ళిద్దరు టెక్నాలజీ ఒకటే వాళ్ళు ఎదిరించే వాళ్ళు ఒక తెలంగాణ వాళ్ళు వాళ్ళు ఎదిరించే వాళ్ళు ఒక సామాజిక న్యాయం మేము వాళ్ళు ఎగిరించే వాళ్ళు ఒక బీజేపీ వాళ్ళు వాళ్ళు ఎగిరించే వాళ్ళు ఒక సిపిఐ సిపిఎం వాళ్ళు డిఫరెన్స్ ఉండొచ్చు నరసింహారెడ్డి గారు మీరు ఉద్యమం ఉన్నారు ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళు విజయశాంతి గారు కదా అంతకుముందు ఉన్నటువంటి జగ్గారెడ్డి కానీ మంద నరసింహారెడ్డి కానీ వీళ్ళందరూ భిన్న సత్యనారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళు మీరు మాట్లాడినా అంతకుముందు కూడా తెలంగాణ గురించి వాళ్ళందరూ మాట్లాడారు ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి వాడు మీరు వీళ్ళందరికీ షికారుగా ఎందుకు మారిపోతున్నారు ఇప్పుడు షికారుగా అంటే ఒకటి సార్ అధికారం అనేది చాలా ప్రమాదమైంది అధికారం ఆ ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షంలో నిలబడలేరు ఇప్పుడు మాకు 10 మంది ఎమ్మెల్యేలు చీల్చేదానికి మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మాకు 10 మంది ఎమ్మెల్యేలు చీల్చుండు ఎవరు రాజశేఖర రెడ్డి ఏమి చీల్చుండు మమ్మల్ని వీక్ చేయడానికి కొరకు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ లేకుండా చేయాలా అని చెప్పాను ఆయన ప్రయత్నం కానీ ఒక్క మాట మీలో మీరు ఒక్కసారిగా చూసుకుని
ఎందుకు వెళ్ళిపోతున్నారు, మనలో ఉన్నటువంటి లోపం ఏమిటి, మన నాయకత్వంలో ఉన్నటువంటి లోపం ఏమిటి, వ్యూహంలో ఉన్నటువంటి లోపం ఏమిటి, మనం చేసినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి లోపం ఏమిటి అనేది ఇప్పుడే మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కరెక్ట్ ఏమి ఏమి లోపాలు లేకుండా వెళ్తారు. కలెక్టివ్ లీడర్షిప్ కొరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం, పాలిటీ బ్యూరో ఏర్పాటు చేసుకున్నాం, రేపు కమిటీ చేసుకున్నాం. వాళ్ళు అన్ని వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఏ మాత్రం నిజం లేదా? అంటే నిజం లేదని మేము అంటలేము, కానీ లోపాలన్న మాట వస్తాయి. కొద్దిగా గొప్ప ఉన్నది. అయ్యో లోపాలు లేకపోతే ఇంత ఉండదు కదా. కొద్దిగా గొప్ప ఉండొచ్చు, కానీ ఇవాళ పార్టీ మారేంత లోపాలు లేవు, ఇవాళ పార్టీ మారేంత పరిస్థితి లేదు. 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క 1 కోటి రూపాయలకు అమరవయ్యారండి. ఎమ్మెల్సీ కొరకు జ్ఞానేశ్వర్ కు ఒక్కొక్క 1 కోటి రూపాయలు తీసుకొని ఆ 10 మంది ఓట్లు వేసారు. ఎవరు? కేవీపీ రామచంద్ర రావు, రాజశేఖర రెడ్డి వీళ్ళ 10 మందిని మాట్లాడి ఆయన నిలబెట్టించి ఆయన గెలిపించే ప్రయత్నం చేశాడు. కాబట్టి మన బంగారం మంచిది అయితే ఎవరు చేయగలరు? బంగారం స్వచ్ఛమైన బంగారం ఎక్కడుంది సార్? ప్రతి బంగారం కొంత కేటీ ఉండే ఉన్నా సార్. నాయన నరసింహారెడ్డి గారు కొన్ని లోపాలు ఉన్నాయి, అయితే లోపాలు ఉన్నాయి కానీ పార్టీ వదిలి వెళ్లే అంత లోపాలు కాదని అంటున్నారు. అటువంటి అంతర్మధ్యం అంతర్మధ్యం ఎప్పుడు ఉంటుంది సార్? ఇప్పుడు మీకు తెలుసు కదా, మీరే ఇంకా కామ్గా ఉండేవాళ్ళు. నేను లోనేలా మాట్లాడతాను. లోన బయట అనేది రెగ్యులర్ చర్చ జరగాల్సిందే. దాని గురించి మేమే అనుకోవడం. ఇవాళ కాంగ్రెస్ ఎదిరించగలిగిన శక్తి ఎవరికుందే? కాంగ్రెస్ నమూనా పార్టీ, తెలుగుదేశం పార్టీ. అందులో ఉన్న నలభై రాజకుమార్ ఎవరు? మొత్తం 93 మంది గెలిచిన వాళ్ళు. కాంగ్రెస్ కల్చర్ అంతా అసలు మొదటి నాయకుడే కాంగ్రెస్ వాడు. లేకపోతే బాబు రామారావు గారు నవకండల భూమండల పరివ్యాప్తమై దశక్షోహిణి సేనావాగిరి పరిరక్షితమని అన్నవాడి వెన్నులో అలా పొడిచినటువంటి వాడిని మళ్ళీ నువ్వు నమ్మేస్తున్నావు, మళ్ళీ నీకు 2 ముఠాలు పెడతాడు అక్కడ. మేమైతే ఐడియాలజికల్ వెళ్తున్నాం. ఇవాళ సిరిసిల్ వెళ్ళాము, మన నల్గొండ వెళ్ళాం, ఐడియాలజికల్ వెళ్తున్నాం. రేపు గ్యాస్ దగ్గరికి వెళ్తున్నాం. మా స్ట్రగుల్ మీద 5 సంవత్సరాలు చూడండి. 5 సంవత్సరాలలో మీరు నిరూపించండి ఒకవేళ ఏమన్నా. ప్రతి బంగారం ఎప్పుడు పుటం పెట్టాల్సి ఉంటుంది. ఒక ఉద్యమం రాజకీయం అయ్యేటప్పుడు మాది సాంఘిక కోణాల నుంచి వచ్చింది. ఆయన కళాకారుడు, మేము సాంఘిక ఉద్యమకారులు, మీరు మేధావులు. ఇంతమంది వచ్చినప్పుడు సమ్మిశ్రితంలో ఒక సూపం రావడానికి టైం పట్టింది తప్ప ఏకుని లోపాలు కొంతమంది. కానీ ఇప్పుడు మేము ఇవాళ పొన్నూరులో చేసిన ఎస్ఐ మీద మేము నిలబడ్డాం. ఏ సిపిఎం ఇందుకు వెళ్ళలేదు, ఇది మన తెలుగుదేశం పార్టీ ఇందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి మీదే బావుట అంటారు. మేమే బావుట, మేము వీళ్ళతో కలుస్తాం, తెలంగాణ వాళ్ళతో కలుస్తాం, సామాజిక తెలంగాణ కూడా సాధిస్తాం. ఉద్యమం అంటే మాదే గొప్ప విషయం. వాళ్ళు అవసరం అయితే కాంగ్రెస్ కూడా కలుస్తారు. ఎందుకంటే అసెంబ్లీలో రోజు చూస్తా ఉన్నాం, ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. మీరు కాంగ్రెస్ వెళ్ళిపోతారేమో అంటే అనుమానం ఉందా మీకు? అదే చెప్పి వాళ్ళతో కలుస్తాం, వీళ్ళతో కలుస్తాం అంటే అందరితో బయట అయితే అనుమానం ఉంది. ఒకటి ఒకటి ఆయన చెప్పిన నర్సింహారెడ్డి ఇద్దరు చెప్పినా కూడా చాలా స్పష్టంగా ఏం చెప్తానంటే కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా మీరు కాదు, ఆ రకమైన సంస్కృతి మీది కాదు. ఆ తాములో మేము అనే మాట మాట్లాడతారు. మీరు ఒకడు లేదంటే పద్మరాజు గారు చెప్పినట్టు ప్రత్యామ్నాయంగా నిలబడాలనేటువంటి కోరిక మీకుండి కాంగ్రెస్ లో ఫైట్ చేస్తే మీరు ప్రతిపక్షంగా సంతోషించారు. తెలుగుదేశం పార్టీ మీరు చేయలేదనే మేము బాధపడుతున్నాం, ప్రజలు బాధపడుతున్నారు. అసెంబ్లీలో ప్రధాన విషయాల్లో తెలియని వాటిల్లో కాంగ్రెస్ చాలా గౌరవం అండి, లేదంటే నాకు చాలా గౌరవం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి మా గౌరవం అని మాట్లాడుతూ అది పార్లమెంటరీ భాష ఉండొచ్చు. బాణం వేసేటప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. ఎన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్? ఈరోజు ఇంత కరువు ఉంది, దానిపైన ఏ విధంగా స్పందిస్తున్నారు? గ్యాస్ గురించి మాట్లాడుతున్నాం, లేదు ఇంకో దాని గురించి మాట్లాడుతున్నాం, లేదు ఇంకో మాట్లాడదాం వద్దని చెప్పలా నరసింహారెడ్డి గారు. కలిసి వచ్చి పదాలు పెట్టుకుంటారు. ఒక్క నిమిషంలో నరసింహారెడ్డి గారు, తెరాస ఇంతమంది వెళ్ళిపోతున్నారు, ఇంత సంక్షోభంలో ఉంది, ఇంత విమర్శ వస్తుంది, ఇంత ఘోరమైనటువంటి పరాజయాన్ని కూడా మీరు చవి చూశారు, మూసేద్దాం మూసేద్దాం అనేటువంటి మాట కూడా పార్టీలో వస్తుందా? లేదు తప్పండి, పార్టీ మూసేసే సమస్య రాదు. ఎవరు అయ్యా చంద్రారెడ్డి మూసేస్తే పార్టీ పోయిందా? మళ్ళీ కేసీఆర్ వస్తే రాలేదా? రేపు కేసీఆర్ పోతే ఇంకోటి వచ్చిన తెలంగాణ ఉద్యమం మాత్రం ప్రజలలో ఉంది. తెలంగాణ ఉద్యమం ఉంటుంది, ఎవరు మూసేయలేడు,
राजशेखरिरेड्डी चंद्रबाबुंडी राष्ट्रा की हीरो ऐडियालजी चरंजीवी गारो इधर हीरो मेन हीरो पोराड़ों कल चरंजीवी गारो पार्टी लोपाल सरी कांग्रेस की प्रत्यामिक विप्लवा प्रदर्शिस्ट पीआरपी मरी ఐడియాలజికల్ పార్టీలు తప్ప సిపిఐ సిపిఎం అనే జెండా కలిపి మేము ధర్నాలు చేశారు ఎంత మంది వెళ్ళిపోయినా మీకు నష్టం లేదంటారు వాళ్ళు ఎవరండి జడ్జి గట్టి వీడిపోయి మన సమయం అయిపోయింది।